మహారాష్ట్ర ఉద్యోగుల జీతంపై ప్రభుత్వం గుడ్ న్యూస్. ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలను ఒకే ఇన్స్టాల్మెంట్లో చెల్లించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంతకుముందు చెప్పినట్టు రెండు విడతలుగా కాకుండా ఒకే విడతలో జీతాలు చెల్లించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. COVID-19 కారణంగా రాష్ట్రంలో రాబడి దారుణంగా దెబ్బతినడంతో మార్చి నెల నుంచి ఉద్యోగుల జీతాలను రెండు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికి అనుగుణంగా మార్చి నెల మొదటి విడత జీతాలను ఇప్పటికే విడుదల చేశారు. రెండో విడత జీతాన్ని గణేష్ చతుర్థి నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి ఏప్రిల్ నెల జీతాలను ఒకే విడతలో చెల్లించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. COVID-19 లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం సిబ్బందిలో కేవలం 10% సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. పేస్.